కృష్ణా గోదావరి బోర్డుల పరిధి సహా అధికారాలపై కేంద్రం విడుదల చేసిన గెజిట్లో కొన్ని అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలను వ్యక్తం చేసింది. హైదరాబాద్ జలసౌధలో జరిగిన కృష్ణా గోదావరి నదుల యాజమాన్య బోర్డుల సమన్వయ కమిటీ భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై భేటీలో చర్చించారు. గెజిట్ గడువు ప్రకారం ప్రాజెక్టుల స్వరూపం, ఇతర వివరాలు ఇవ్వాలని బోర్డులు ఆదేశించాయి. నోటిఫికేషన్లో చేర్చిన ప్రాజెక్టులపై పలు అభ్యంతరాలు లేవనెత్తిన ఏపీ వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నామని తెలిపింది. అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని ఏపీఎన్సీ చెప్పగా వివరాలు ఇచ్చి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని బోర్డులు సూచించాయి. ఈ విషయంలో తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని ఏపీఎన్సీ వెల్లడించారు. సమన్వయ కమిటీ సమావేశాలు తరచూ జరుగుతాయని, రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశం నిర్వహిస్తామని బోర్డు అధికారులు తెలిపారు. ఈ సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ అధికారులు హాజరు కాలేదు.